చూడండి అన్న, సింప్లిఫై అండ్ గివ్ రీజన్ అని ఉన్నాం. సింప్లిఫై అండ్ గివ్ రీజన్ అని ఉంది. ఇది సింపుల్. ఇందులో ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా సరే నువ్వు ఎక్స్పోనెంట్స్, నేను అన్ని ఫార్ములాస్ రీడ్ చేయించాను మీ చేత కదా. ఫస్ట్ ఒకసారి ఫార్ములాస్ అన్ని రాస్తాను. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇస్ డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. ఇది డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఓ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎంఎన్. ఈ పవర్స్ రెండు మల్టిప్లై అవుతాయి. అదేవిధంగా ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎం ఇస్ ఈక్వల్ టు వన్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎం. ఇంకా చెప్పా ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ ఎం. బేస్ డిఫరెంట్గా ఉన్నాయి, పవర్స్ ఆఫ్ సేమ్ ఉన్నాయి. ఏబి ఓల్ టు ద పవర్ ఆఫ్ ఎం ఇట్లా ఇంకా ఉన్నాయి క్వశ్చన్ కాబట్టి గుర్తించుకోండి. కూడా కూడా చెప్పేస్తున్నాను. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై బి టు ద పవర్ ఆఫ్ ఎం ఇస్ ఈక్వల్ టు ఏ బై బి ఓల్ టు ద పవర్ ఆఫ్ ఎం. ఇవన్నీ బాగా తెలుసున్నా. ఎప్పుడైతే నువ్వు ఒక ప్రాబ్లం చూసావో నీకు ఏ ప్రాబ్లం ఏ ఫార్ములా కావాలన్న ఐడియా వచ్చేసారు. ఇక్కడ చూసారా నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం అవసరం, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లంకి ఇది అవసరం, ఇది ఎనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోర్ టు ద పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఉంది కదా, వన్ బై ఫోర్ టు ద పవర్ ఆఫ్ త్రీ రాస్తాం. ఫార్ములా ప్రకారం పవర్ ఏమవుతుంది ఇక్కడ కింద తీసుకొచ్చినప్పుడు ప్లస్ అవుతుంది. కొంతమంది ఇక్కడ రాస్తారు నాన్న, ఇక్కడ రాశారు పవర్ ఒకటే చేంజ్ అవుతుంది, ఇది ఇది ఒక్కటే చేంజ్ అవుతుంది, వన్ బై ఫోర్ టు ద పవర్ ఆఫ్ త్రీ అవుతుంది. దీని ఎలా రాసుకోవచ్చు చెప్పండి, వన్ బై ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్, ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్, సిక్స్టీన్ ఫోర్ జార్ సిక్స్టీన్ ఫోర్. ఇది దీని ఆన్సర్. మళ్ళీ చూడండి ఇక్కడ మైనస్ టూ ఓల్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ ఇచ్చాడు నన్ను, మైనస్ టూ ఓల్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ ఇచ్చాడు. పవర్లో మైనస్ లేదు. పవర్ ఎప్పుడు ఏం చెప్తుంది, బేస్ రెండుసార్లు మల్టిప్లై చేయాలని చెప్తుంది అంతే. అంటే దీన్ని ఎలా మల్టిప్లై చేస్తాము, మైనస్ టూ ఇంటూ 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 వన్ టూ త్రీ ఫోర్ నైన్ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ సెవెన్ సరిపోయి లేదా. ఈ పవరు ఈవెన్ ఉందా ఆడ్ ఉందా, ఆడ్ ఉంది, ఆడ్ నెంబర్ సెవెన్ ఇస్ ఆడ్ నెంబర్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్, టోటల్గా ఇక్కడ ఏమొస్తుంది మైనస్ వస్తుంది. గుర్తించుకోండి అన్న, పవర్ ఆడ్ ఉన్నప్పుడు అది ఏదన్నా కానీ ఆ ఇంటిజర్ కంపల్సరీ నెగిటివ్ ఇంటిజర్ అవుతుంది, కీప్ ఇన్ మైండ్. పవర్ ఈవెన్ ఉందనుకో ఏమవుతుంది, ప్లస్ వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని సింపుల్గా మైనస్ వన్ ఓల్ టు ద పవర్ ఆఫ్ హండ్రెడ్ అని అడిగాను అనుకో, మైనస్ వన్ ఇంటూ అలా ఎన్నిసార్లు వేయాలి. సో ఇక్కడ ఈవెన్ ఉందా ఆడ్ ఉందా పవర్, సింపుల్గా దీని ఆన్సర్ ఎంత రాసుకోవచ్చు, వన్ రాసేసుకోవచ్చు. ఎందుకని వన్ ఇన్ వన్ ఎన్నిసార్లు రాసినా, ఒకవేళ ఇక్కడ వన్ నాట్ వన్ ఇచ్చాను అనుకో, ఇక్కడ ఎంత ఇచ్చాను నేను వన్ నాట్, అప్పుడు ఎంత వస్తుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, పవర్లో మైనస్ ఉన్నప్పుడు అది కింద తీసుకొచ్చినప్పుడు మైనస్ అవుతుంది. బేస్లో మైనస్ ఉంటే మీరు కింద కొంతమంది ఏం రాసినాం, మైనస్ టూ ఓల్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ అనుకో, వన్ బై టూ టు ద పవర్ ఆఫ్ సెవెన్ రాస్తుంది. నేను చెప్పింది పవర్ గురించి, పవర్ గురించి పవర్ ఉంటుందని ఆలోచించాలి. బేస్లో ఎటువంటి చేంజెస్ ఉన్నాడు, బేస్లో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా అవి ఏమి చేంజెస్ ఉండవు, అది పవర్ని బట్టి రాసుకుంటా పోతూనే ఉండాలి. సో ఇక్కడ టోటల్గా ఇక్కడ పవర్ ఏముంది, ఆడ్ ఉంది కనుక మైనస్ వస్తుంది. కనుక టూ కనుక మల్టిప్లై చేయాలి, వన్ అంటే ఎన్నిసార్లు మల్టిప్లై చేసుకోండి వస్తుంది కానీ ఇందాక ఆన్సర్ డైరెక్ట్గా చెప్పామా, ఇక్కడ చెప్పాను టూ టూ సార్ ఫోర్, ఫోర్ టూ సార్ ఎయిట్, ఎయిట్ టూ సార్ సిక్స్టీన్, సిక్స్టీన్ టూ సార్ థర్టీ టూ, థర్టీ టూ టూ సార్ సిక్స్టీ ఫోర్ టూ సార్, దీని ఆన్సర్ అంటే. సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చామనుకో, ఇది తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, మైనస్ త్రీ బై ఫోర్ ఓల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ త్రీ కదా, మైనస్ త్రీ కదా అమ్మా. ఇప్పుడు మరి దీన్ని ఎలా చేయాలి, మరి ఇదే ఫార్ములా అప్లై చేసుకోవాలి. మైనస్ లేదా, సరే మైనస్ తీసిస్తా. ఓకే
దీని పవర్ ఎంత ఉంది నాన్న? ఇక్కడ మనకి మైనస్ ఉంది. మరి మైనస్ ఉన్నప్పుడు మళ్ళీ ఏ ఫార్ములా అప్లై చేయాలి? ఇదే ఫార్ములా అప్లై చేయాలి. అంటే ఫార్ములా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ, అది గుర్తుంచుకోండి అని చెప్తున్నా. సరే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది తీసేస్తాను, ఇవన్నీ అర్థమైనాయి కదా, ఇవి ఇది తీసేస్తున్నాను. ఇక్కడ నేను సింపుల్ గా అప్పుడు ఏం చేశాను, ఇదే చేస్తాను. ఇది 3/4 వోల్ట్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 3 తీసుకుని 1/3/4 వోల్ట్ టు ద పవర్ ఆఫ్ 3 రాస్తాను. రాస్తే సరిపోదు, నువ్వు ఏ ఫార్ములా అప్లై చేస్తావు ఇక్కడ కంపల్సరీ రాయాలి. ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎం ఇస్ ఈక్వల్స్ టు 1/8 పవర్ ఆఫ్ m. ఇట్స్ క్లియర్ అన్న? ఇప్పుడు చూడండి ఇది ఎన్నిసార్లు రాయాలి ఇలాగా. పవర్ ఇప్పుడు ఏం చెప్తుంది ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా? 3 times మల్టిప్లై చేయాలి. అలా కాకుండా నేను ఇంకో ఫార్ములా ఉంది ఇక్కడ అప్లై చేస్తాను. ఇదిగో ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు బి టు ద పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఏ బై బి వోల్ట్ టు ద పవర్ ఆఫ్ ఎం. ఏ బై బి వోల్ట్ టు ద పవర్ ఆఫ్ ఎం ఉంది కనుక దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకుంటాను నేను మళ్ళీ. దిస్ ఇస్ ఈక్వల్స్ టు 1/3³/4³ అని రాసుకుంటాను. మరి ఇక్కడ ఫార్ములా కంపల్సరీ రాయాలి కదా. ఏది ఏ బై బి వోల్ట్ టు ద పవర్ ఆఫ్ ఎం ఇస్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై బి టు ద పవర్ ఆఫ్ ఎం. నేను అందుకే చెప్తా ఉంటాను ఫార్ములాస్ ఎవరైతే బాగా అలాగే దీన్ని సాల్వ్ చేయవు. ఇక్కడ నుంచి మీకు తెలుసు రేషనల్ నెంబర్ ఫస్ట్ చాప్టర్లో చెప్పాను. ఇది తిరిగేసి మళ్ళీ దీన్ని ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది. అంటే దిస్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత రాసుకోవచ్చు 4/3 4³/3³ కింద రాసేసుకోవచ్చు. ఇది తిరగబడి 1తో మల్టిప్లై చేయాలి. ఈ ఫ్రాక్షన్ 4³ అంటే ఎంత? 64. 3³ అంటే ఎంత? 27. ఇది ఆన్సర్. సింపుల్గా షార్ట్ కట్లో చెప్పాలంటే ఈ పవర్ మైనస్ అవ్వాలంటే దీని పవర్ మైనస్ అవ్వాలంటే దీని షార్ట్ కట్లో కూడా చేయొచ్చు. 3/4 వోల్ట్ ద పవర్ ఆఫ్ మైనస్ 3 ఈస్ ఈక్వల్స్ టు 4/3 వోల్ట్ ద పవర్ ఆఫ్ ప్లస్ 3 కింద రాసుకోవచ్చు. కావాలంట పవర్ని పవర్ మైనస్ ఉన్నప్పుడు ప్లస్ చేయాలంటే కింద పైకి పైది కిందకి తీసుకొస్తే ఆటోమేటిక్గా పవర్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా 4³/3³ రాసుకోవచ్చు. అంటే ఏ ఫార్ములా అప్లై చేసాం మళ్ళీ ఇది 4³ అంటే ఎంత? 64 డివైడెడ్ బై 27. ఇది ఆన్సర్. అంతేనా?